హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియోలో ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అదేవిధంగా మహతి అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అనేది వివరించబోతున్నా. దాంతోపాటు ముఖ్యమైన అనౌన్స్మెంట్, మన మహతి అకాడమీలో గ్రూప్ టూ మెయిన్స్కి అతి త్వరలో అంటే 3-4 డేస్లో కోర్సు లాంచ్ చేయబోతున్నా. చాలా మంచి కోర్సు. యాక్చువల్గా ప్రిలిమ్స్లో మన కోర్సు నుంచి చాలా చాలా మంచి క్వశ్చన్స్, చాలా చాలా కఠినమైన క్వశ్చన్స్, చాలా నేను డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఫిలిమ్స్లో వచ్చాయి. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో తర్వాత. అయితే యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఇంత లిమిటెడ్ సోర్స్తో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. నేను చేయలేను, 400,000 మంది రాశారు. అట్ ద సేమ్ టైం పేపర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎవరు ఎంత స్కోర్ చేశారో మనం సరిగా ఎక్స్పెక్ట్ చేయలేం, బయటికి రారు. కాబట్టి కటఫ్ని అంత శాస్త్రీయంగా మనమైతే అంచనా వేయలేం. కాకపోతే నాకున్న అనుభవంతో, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మనం ఇచ్చినటువంటి పోల్, ఆ పోల్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేనైతే ఒక కంక్లూజన్కి వచ్చాను, ఈ మార్క్స్కి కటఫ్ ఉండొచ్చు అన్నట్టు. ఆ విషయం మీకు తెలియజేస్తాను వీడియోలో. అయితే ప్రధానంగా నాకు ఈ పేపర్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా మంది గ్రూప్ టూ తహసీల్దార్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇలాంటి ఒక మంచి పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలు సాధించాలి అని అప్లికేషన్ పెట్టినప్పుడే చాలా సీరియస్ క్యాండిడేట్స్ నాకు వర్త్ ఉంది, నేను కష్టపడి చదవగలను అనే ఒపీనియన్ ఉన్న యంగ్స్టర్స్ దీనిలోకి వస్తారు. ఈ పేపర్ చూసిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ బహుశా అవి తొలగించబడినాయి అన్నమాట. అంటే వాళ్ళకున్న హోపు, వాళ్ళపై ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ అంతా పోయేలాగుంది ఈ పేపర్. ఎందుకంటే ఎంత కష్టపడి చదివినా కానీ ఆన్సర్ చేయలేనట్టుంది, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. అఫ్కోర్స్ నేను కూడా యాక్చువల్గా ఎగ్జామ్ రాశాను, నాకు 65 మార్క్స్ వచ్చాయి. కానీ ఇది కొత్త వాళ్ళు రాసినప్పుడు ఒక ఆశని, ఒక హోప్ని అయితే ఇది తుంచేలాగా ఉంది అనమాట పేపరు. అది నా పర్సనల్ ఒపీనియన్, దీని మీద ఇంకా అంటే దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. అయితే ఇక కటాఫ్ కోసం మనం ఆలోచిస్తే 2 వేస్లో నేను కటాఫ్ని తీశాను. ఫస్ట్ 2 మెథడ్స్లో, దట్ ఈస్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఇచ్చినటువంటి ఒక 1000K పోల్. అఫ్కోర్స్ 80 అంటే మనం 400,000 మంది రాశారు, 4 లాక్స్ పీపుల్ రాశారు, దానిలో ఒక 1000 మంది శాంపిల్ పట్టుకొని కటాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత మంచిది కాదు. కాకపోతే ఈ 1000కు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే త్రూ అవుట్ స్టేట్ అంతా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఒక శాంపిల్కి, మంచి శాంపిల్కి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఇందులో అన్ని కేటగిరీలు ఉన్నారు, టాపర్స్ ఉన్నారు, లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం త్రూ అవుట్ 13 జిల్లాల్లో, మనం పాత 13 జిల్లాల్లో అంటే మనకి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం అందరూ ఇందులో ఉన్నారు. కాబట్టి మేబీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఈ పోల్లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. ఆ పోల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం తెలియజేస్తుందంటే, సాధారణంగా 25 నుంచి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో ఒక మనకి 40% ఉన్నారు. నెక్స్ట్ 30 నుంచి 35 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 15% ఉన్నారు. 35 నుంచి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15% ఉన్నారు. అబవ్ 40 వచ్చిన వాళ్ళేమో మనకి 30% ఉన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే 4 లాక్ రాశారు, చాలా హ్యూజ్ నెంబర్ రాశారు. చాలా తర్వాత 5 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక సీరియస్ క్యాండిడేట్లు ఒక 80,000 రాసి ఉండొచ్చు, 80,000 ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. సో 80,000లో మనకి 40 అబవ్ వచ్చిన వాళ్ళు, అంటే 40కి పైన వచ్చినటువంటి వాళ్ళు మనకి ఈ శాంపిల్ ప్రకారం తీసుకుంటే ఒక 30% ఉండొచ్చు. అంటే ఎంతమంది, 40 పైన వచ్చిన వాళ్ళు ఒక 24,000 మంది ఉండొచ్చు. సో హై లెవెల్లో అంతమంది ఉండరు. అంటే 24,000 సంఖ్య వచ్చినప్పటికీ కూడా 24,000 మంది ఉండకపోవచ్చు. ఎందుకు, వన్స్ 55 లేదా 60 క్రాస్ అయిన తర్వాత అక్కడ చాలా థిన్గా ఉంటారు, చాలా పలచగా ఉంటారు అంట పై స్థాయిలో. కాబట్టి ఒక 20,000 గట్టిగా అంటే ఒక 20,000 ఉండొచ్చు, ఓకేనా, 40 పైన. మరి నెక్స్ట్ 40 నుంచి 35 కిందకు వస్తే ఒక 15% అంటే ఒక 10,000 మెంబర్స్ ఉండొచ్చు, రైట్. మరి 35 నుంచి 30 వరకు వచ్చారనుకోండి, 30 వరకు వస్తే 15% అన్నా కానీ ఇంకొంచెం మంది ఉండొచ్చు. అంటే లైక్ మనకి ఒక 12,000 అట్లా ఉండొచ్చు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎంతమంది అయ్యారు టోటల్గా, 30, 42 మెంబర్స్ అయ్యారు. ఇంకా మనకి 1:50 అని మనం చెప్తున్నాం,
ఇంకా 60 కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో 1:15 50కి మాట్లాడదాం. సో 42,000 ఉన్నారు అంటే ఇంకో 2,500 ఉంటుంది సెలెక్ట్ అవుతారు. ఎక్కడికి? 30 ఆ ఏరియా అంటే 30 పైన సుమారుగా 42,000 అంటే నథింగ్ బట్ మనం 42 or 43, 44 అట్లా మాట్లాడుకోవచ్చు. అంటే ఏంటి, 35 నుంచి 30 అంటే అరౌండ్ 30, 32, 33 ఈ రేంజ్లో కటఫ్ ఈ శాంపిల్ అంటే ఈ మెథడ్ ప్రకారం ఉండొచ్చు. ఓకే, అంటే మన యూట్యూబ్ ఛానల్లో మనకు వచ్చిన చిన్న శాంపిల్ ప్రకారం. ఇంకా నా సెకండ్ మెథడ్ ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్, అంటే పేపర్ నేను కూడా రాశాను, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను, ఇవన్నీ చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కనీసం ఈ ఎగ్జామ్లో 1:15 సెలెక్ట్ అవ్వాలనుకోండి, అంటే 13,500 మందిలో ఉండాలనుకోండి, 13,500 మందిలో ఉండాలంటే ఖచ్చితంగా అబవ్ 40 స్కోర్ చేయాలి, కనీసం 42 చేయాలి. అంటే 42 అబవ్ చేసిన వాళ్ళు 13,500 ఉంటారు. ఓకే, మరి 42 నుంచి ఒక 35 వరకు నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 35 వరకు మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు అంటే మహా అయితే ఇంకొక 13,000 వేసుకోండి అట్లా. మళ్ళీ 30 మార్క్స్ వరకు ఎంతమంది ఉండొచ్చు మ్యాక్సిమం? 30 మార్క్స్ వరకు ఈ ఇక్కడ హ్యూజ్ ఉంటుంది కాబట్టి, 5 మార్క్స్ అంత దిగింది కాబట్టి ఇక్కడ హ్యూజ్ మెంబర్స్ ఉంటారు, అంటే సుమారుగా 18,000 మంది వరకు ఉండొచ్చు. టోటల్గా ఎంత అయ్యారు? 500, 8, 11, 14, 44, 5,000. ఓకే, అంటే ఇది కూడా 30 మార్క్స్కి ఇది చూపిస్తుంది నెంబర్. ఇది కూడా 30 మార్క్స్కి ఇంచుమించుగా అరౌండ్ 2,000 తేడా కానీ అదే నెంబర్ చూపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆ చిన్న శాంపిల్ ఇచ్చే రిజల్ట్ అంటే మీరు ఇచ్చే రిజల్ట్ ఏది, ఇది మనకి 8,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, కొంచెం ఇంకెక్కువ మంది పాల్గొంటే అక్కడే పని అయిపోయాను చూద్దాం. అయితే 30 అరౌండ్ అంటే నేనేమనుకుంటున్నానంటే మనం కొంచెం అటీట్ అయినా, చెప్తున్నాను కదా మన శాంపిల్ అంత కరెక్ట్ కాకపోవచ్చు, మనం కొంచెం అటీట్ అయినా కానీ ఒక 32, 33 ఈ స్కోరు ఖచ్చితంగా 1:50 ఉండొచ్చు. ఓకే, ఇంకా మరి 1:60 ఇచ్చారనుకోండి ఇంకా కిందకు వస్తుంది. అయితే చూడండి అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక ఇలాంటి 4 లాక్స్ రాసేటటువంటి ఎగ్జామ్కి కటాఫ్ ఇచ్చేటంత కెపాసిటీ కానీ ఆ నెట్వర్క్ కానీ ఆ సిబ్బంది కానీ నా దగ్గర లేరు, నేను ఇవ్వలేను. జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక చిన్న ఐడియా కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే. సో అరౌండ్ ఇక్కడైతే కటఫ్ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇక నెక్స్ట్ మాట, ఇక నేను ఒక పక్క కొంత అన్హ్యాపీ అయినప్పటికీ కూడా నేను ఇచ్చే కోచింగ్ పరంగా నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మన కోచింగ్ మనము 150 మార్క్స్లో మనం 120 మార్క్స్కి ఇచ్చాము, అంటే మెంటలిబిలిటీ మనం మొదటి నుంచి ఇవ్వలేదు. మెంటలిబిలిటీ మీద నేను ఏ ఒపీనియన్తో ఉన్నానంటే దానికి మీరే ప్రాక్టీస్ చేయాలన్నట్టు ఉన్నాను. సో ఈ 120 క్వశ్చన్స్లో 54 క్వశ్చన్స్ మహతి అకాడమీ నుంచి నేరుగా అంటే ఏదో ఒక ఆప్షన్లో కనబడితే రాసేయడం అది కాదు, తను ఏమడిగాడో అదే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో తీసుకుంటే క్రింది వాటిల్లో లవణీయత, కొన్ని ఒక 4 శాంపిల్ క్వశ్చన్స్ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఇంక 54 క్వశ్చన్స్ పై కూడా నేను వీడియో చేస్తాను మళ్ళీ. అంటే మన మహతి అకాడమీ నుంచి ఎలా వచ్చాయో అసలు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు. సేమ్ క్వశ్చన్స్ నేను ఏమడిగానో అదే, నేను జతపరచడం అడిగితే జతపరచడమే, నేను స్టేట్మెంట్ అడిగితే స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను చూడండి, దువందార్ జలపాతం ఏ నది పైన ఉంది, కింది వాటిలో లవణీయత ఎక్కువగా ఏ రివర్ ఏ లేక్లో ఉంది, వాన్ అనే ఒకటి ఉంటుంది కదా టర్కీలో, అదొకటి. నెక్స్ట్ ఇంకా కొన్ని చూస్తే చాలా చాలా మంచి మంచి క్వశ్చన్స్ జస్ట్ మనం చూడాలనుకుంటే పేపర్ నాది ఇది, ఎక్సలెంట్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. జస్ట్ ఎ మినిట్ చూడండి, ఇక్కడ చూస్తే గ్రానైట్ అనేది అంతర్గత క్లియర్గా అడిగాను నేను, క్రింది వాటిలో అంతర్గత శిల ఆప్షన్స్లో గ్రానైట్ ఉంది, మీరు పెట్టుకోవాలి అంతే సింపుల్. ఇంకా అది కాకుండా నెక్స్ట్ ఇంకా ఈ భూకంప నాభి అంటే ఇప్పుడు ఫోకస్ అండ్ ఎపిసెంటర్ సేమ్ క్వశ్చన్ అడిగాను. నెక్స్ట్ ఇంకా ఇవి డెల్టా సిర్క్ ఇవి కూడా అడిగాను, ఉల్కలు ఎక్కడ ఉన్నాయి
ఎక్కువ మంది అడుగుతారు, ఇది నేను కూడా అడిగాను మెజోస్పియర్. బట్ ఇదిగోండి, ఈ ఉష్ణ ప్రవాహం సంవహనం అంటే కన్వెక్షన్ కరెంటు, కండక్షన్, ఇన్సులేషన్, ఇదంతా కూడా సేమ్. నేను ఇచ్చినవి ఇచ్చినట్టు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్. కండతీరపు అంచు అంటే మనకి కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, ఇవన్నీ. నెక్స్ట్ లేక్ వన్, నెక్స్ట్ ఇంకా ఈ ఆల్ప్స్ పర్వతాలు ఇవన్నీ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా ప్రైరీలు ఎక్కడ ఉంటాయి, యుఎస్ఏ అండ్ కెనడాలో అని చెప్పి ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చాను, మ్యాంగో సవర్స్. నెక్స్ట్ ఇంకా ఈ క్వశ్చన్ చాలా చాలా డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, ఇది వాయువ్య దక్కన్ పీఠభూమి సేమ్ భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఎక్కడ ఉన్నాయి, సేమ్ క్వశ్చన్ ఇచ్చాను మీకు, రేపే వస్తుంది అది. ఇది కూడా ఇచ్చాను, ఇండియన్ న్యాచురల్ వెజిటేషన్లో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ట్రాపికల్ డెసిడ్యూస్, ఇంగ్లీష్లో తెలుగులో రాస్తూ చాలా చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్. త్వరలో మనము ఇది కూడా డైరెక్ట్గా అగ్రికల్చర్లో కింది వాటిలో రబీ పంటగా మస్టర్డ్ ఆవాలు క్లియర్గా కింద ఏది ఎంచుకోండి అడిగాను, ఇంకా ఇంకేం లేదు. రేపు చేస్తాను మీకు, ఆధారాలతో సహా చూపిస్తాను. 54 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, 54 క్వశ్చన్స్ వచ్చాయి 120 క్వశ్చన్స్లో. పోని మీరు అలా ఇక్కడ చూసి అక్కడ పెట్టినట్టున్నాయి అన్నీ కూడా, మన క్వశ్చన్ సిరీస్లో ఒకసారి చూసేసి అక్కడ వెళ్ళి పెట్టినట్టున్నాయి. అంటే దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఇంకా అటు ఇటు అడగడం కూడా లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్. రేపు నేను ఇది చూపి అది చూపి మీకు కంపేర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 54 క్వశ్చన్లో కొన్ని 10 తప్పు చేసినా 45 చేశారనుకోండి, ఇంకా 30 మెంటల్ ఎబిలిటీలో 10 చేశారనుకోండి, 50 వస్తే చాలా చాలా కంఫర్ట్ జోన్ అంటున్నారుగా, 1:15లో పక్కా అంటున్నారు కదా ఏదైనా. సో అంత మంచి కోచింగ్ ఇచ్చాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అందరూ చెప్తారు విషయం, నేను చెప్తాను, నా కోచింగ్ సెంటర్ నుంచి వచ్చాయనే విషయం అందరూ చెప్తారు. అయితే అందరికీ నాకు ఒక డిఫరెన్స్ ఉంది, అంటే ఏంటంటే నేను అనవసరమైనది ఏది చెప్పలేదు. అంటే నా స్టూడెంట్స్, నేను జాగ్రఫీ చెప్పినప్పుడు ఏపీ జాగ్రఫీ పెట్టండి, ఏపీ జాగ్రఫీ పెట్టండి, ఏపీ జాగ్రఫీ లేదు, నాకు కామెంట్స్, ఫోన్ కాల్స్, అదే నేను ఎవ్వరికీ లొంగలే. ఏమిస్తాడో నాకు తెలుసు, వానికి ఏం కావాలో, ఏపీపిఎస్సికి ఏం కావాలో నాకు తెలుసు. డైరెక్ట్ బిట్లు 21 బిట్లు వచ్చినాయి జాగ్రఫీ నుంచి, డైరెక్ట్ బిట్లు 21. హిస్టరీ నుంచి 17 వచ్చాయి, సొసైటీ నుంచి 6 వచ్చాయి, కరెంట్ అఫైర్స్ నుంచి 10 వచ్చాయి. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు, వాళ్ళు ఎంత అడిగినా కానీ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ నేను కేవలం 3 వీడియోలు పెట్టాను, 6 టాపిక్లు మాత్రమే. ఒక్కొక్క వీడియోలో 30 మినిట్స్, వీడియోలో 2 టాపిక్లు. అంటే జాగ్రఫీ నేనేం భావించాను, మీకు సోలార్ సిస్టమ్ దగ్గర ప్రారంభమైనప్పుడు సోషియో ఎకనమిక్ సర్వేలో జాగ్రఫీ అనుకునేది, జాగ్రఫీ అనుకునే ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎందుకు అడుగుతాడు, అడగడు కదా, అడగడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామో అవే అడుగుతాడు. హిస్టరీ చెప్పాలా, డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చినాయి 17 క్వశ్చన్లు, హిస్టరీ ఈజీగా పెట్టవచ్చు, సింపుల్ క్వశ్చన్స్ నేను అడిగినవి, కన్ఫ్యూజన్ కూడా లేదు. అదో అందుకే చెప్తున్నాను, మంచి మంచి మ్యాటర్ మీకు మెయిన్స్కి కూడా ఇస్తాను, ఇంకా ఈ క్వశ్చన్స్ రేపు చేస్తాను, ఏమేమి ఆన్సర్లు అనేవి. మన మెయిన్స్ మహతి అకాడమీలో మెయిన్స్కి జాయిన్ అవ్వండి, అంటే మీరు మహతి అకాడమీలో డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. మరి ఇంతకు మించి నేనేం చెప్పలేను, దట్స్ యువర్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.